మూడేళ్లలో సీఎస్సీ ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యాసంస్థ మాస్టర్ మైండ్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లాకి సంబంధించి జానపద గీతాలంటే ముందుగా గుర్తొచ్చేది ఏ పాటలండి? అదేనండి, పల్సర్ బైక్ బండి రమణ పాడిన పాట ఎంత క్రేజ్ సంపాదించిందో తెలుసు కదా. దాని తర్వాత వచ్చిన పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయ, మరి ఇంకా ఈ పాటలు వింటే మరి ఉత్సాహం మామూలుగా ఉండదు కదా. అయితే పల్సర్ బైక్ రమణ పాడిన సాంగ్ పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయి అనే పాట యొక్క లిరిక్స్ నా అంటూ తన లిరిక్స్ ని రమణ పాడాడు అంటూ ఒక వ్యక్తి ఆరోపిస్తూ మన ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం బొప్పడం గ్రామానికి సంబంధించిన సురేష్ మన ముందు ఉన్నారు. అయితే ఇన్ని రోజులుగా రాని వ్యక్తి ఒక్కసారిగా ఈ మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటి? పాట రిలీజ్ అయ్యి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు తను న్యాయం చేయాలని ఏ విధంగా కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన ముందైతే ఉన్నారు జానపద గీతాలని ఆలపించే లిరికిస్ట్ అండ్ సింగర్ అండ్ రైటర్ సురేష్ గారు ఉన్నారు. అసలంటే ఈ కాంట్రవర్సీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సురేష్. హాయ్ మేడం. సురేష్, ఏం చేస్తూ ఉంటా? నేనైతే ప్రెసెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను మేడం, గ్రూప్ టూ ప్రిపేర్ అవుతాను. విజయనగరంలో రూమ్ తీసుకుంటూ స్టడీ రూమ్కి వెళ్ళి చదువుకుంటుంటాను. ఓకే, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ మాది నెల్లమర్ల మండలం బొప్పడం గ్రామం, అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఈ జానపద గీతాల మీద నీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అండి జానపదం నాకు. థర్డ్ క్లాస్ నుంచి ఈ బ్యాండ్లో వెళ్ళేటప్పుడు పాటలు పాడుకునేటప్పుడు అది అలవాటు అయింది. దాని తర్వాత నేను డిగ్రీకి వచ్చేసరికి అది క్లోజ్ చేస్తుంది. క్లాస్లో కూడా ఈ పాటలు పాడుతుండే? క్లాస్లో అంటే మేము పాడుకునే విధంగానే ఇప్పుడు కాంపిటీషన్లో ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. డిగ్రీ వరకు కూడా ఇప్పుడు పాడలేదు పెద్దగా. తర్వాత జానపదం పైన ఈ పాటల పైన ఇంట్రెస్ట్ పుట్ట తర్వాత పాడాను. ఓకే, అప్పటి నుండి కూడా అంటే నీతో పాటు వచ్చి నీ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఎంత మంది ఉంటారు? ఎక్కువ మంది. వాళ్ళంతా కూడా నీతో పాటు ఈ జానపద గీతాలు పాడుతుంటారు? పాడరు కానీ ఈ మధ్య మా రూమ్ లో ఉన్న అబ్బాయి ఒక అబ్బాయి నాతో పాడుతుంటాడు. నేను మళ్ళీ ఈ స్టేజ్కి రావడానికి కూడా వాళ్ళే కారణం. మళ్ళీ నేను నాకు ఇంట్రెస్ట్ లేదు. విజయనగరంలో ఒక పండగ అయ్యేటప్పుడు పాడేటప్పుడు నన్ను చూసి వాళ్ళందరూ మోటివేట్ చేసి వాళ్ళే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చారు. రీసెంట్గా ఏమైనా పాటని ప్రిపేర్ చేసావా? రీసెంట్గా ఈ మధ్యనే చాలా మంచి పాటలు చేశానండి. నేను పాడిన జారుమిటో పాట కూడా అది ప్యారడీ సాంగ్ చేశాను. తర్వాత పలసర్ బండి ప్యారడీ కూడా అయిపోయిన తర్వాత అది కూడా చేశాను, కొల్లకొండ తెచ్చినదని. తర్వాత విజయనగరం గుంట పైన మనసు ఉన్నది అది ఒక సాంగ్ చేశాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన ఒక మంచి ఫోక్ సాంగ్ చేశాను. ఇది ఒక మంచి పాట మా సుమన్ టీవీ కోసం. ఎలా అంటే ఇంకా ఉర్రూతలుగేయాలి. ఒక పాట వేసుకో. పవన్ కళ్యాణ్ గారి పైన పాడుతాను సార్. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తుమ్మెదాల, అతడి జనసేన జెండా పట్టిన తుమ్మెదాల, అతడి జనమే నా ప్రాణం అంటాడు తుమ్మెదాల, అతడి జనమతోనే ఉంటాను అంటాడు తుమ్మెదాల, అతడి జనమే నా ప్రాణం అంటాడు తుమ్మెదాల, అతడి జనమతోనే ఉంటాను అంటాడు తుమ్మెదాల. ఎదిరించే ధైర్యం ఉంది తుమ్మెదాల, ఇతడికి ప్రశ్నించే దమ్ముంది తుమ్మెదాల, యువత భవిష్యత్తు కోసం తుమ్మెదాల, యువశక్తి పేరు పెట్టినాడు తుమ్మెదాల, ఇతను ఉద్దానం ప్రాంతంలో తుమ్మెదాల, అతని దేవుడని అంటారు తుమ్మెదాల, వారాహి వాహనంతో తుమ్మెదాల, అతడి యుద్ధంకి వస్తాడంట తుమ్మెదాల. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తుమ్మెదాల, అతడి జనసేన జెండా పట్టిన తుమ్మెదాల, అతడి జనమే నా ప్రాణం అంటాడు తుమ్మెదాల, అతడి జనమతోనే ఉంటానంటాడు తుమ్మెదాల. ఓకే, చాలా బాగా పాడావు అంటే ఒక మంచి జోష్ అయితే వచ్చేసింది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమ్మాయిల్ని చూసి ఏమైనా వెనకట్లా పాడేవాడా బ్యాక్ బెంచ్ నుండి? పక్కన అట్లు గడ పట్టుకుని మామూలు సరదా పాట. సరదా వేరు కదా అలాంటి పాటలు. అయితే విజయనగరం గురించి ఒక మంచి సాంగ్ వేసుకో. ఇప్పుడు విజయనగరం గురించి అంటే ఈ మధ్య కాలంలో విజయనగరం ఒక అమ్మాయి పైన అది ఒక టూన్ తీసుకుని శ్రీకాకుళం ప్రాంతంలో ఆ టూన్ తీసుకుని ఆ పాటని చేంజ్ చేసిన వేరే అతను వచ్చిన ఆ పాటను మార్చాను. ఆ విజయనగరం గుంట పైన మనసున్నది, నన్ను కోట సుట్టు తిరిగి రమ్మన్నది, వస్తావే టోలు పిల్ల వస్తావేటే, నువ్వు విజయనగరం జంక్షన్కి వస్తావేటే, ఆ వస్తావే టోలు పిల్ల వస్తావేటే, నువ్వు విజయనగరం రోడ్డు కాడుకు వస్తావేటే. శ్రీకాకుళం గుంట పైన మనసున్నది, నన్ను వద్దాను జీడి తోటికి రమ్మన్నది, వస్తావే టోలు పిల్ల వస్తావేటే, నువ్వు ఇచ్చాపురం జంక్షన్కి వస్తావేటే. విశాఖపట్నం గుంట పైన మనసు ఉన్నది, నన్ను భీమిలంతా తిరిగి రమ్మన్నది, ఆ వస్తావే టోలు పిల్ల వస్తావేటే, నువ్వు వైజాగ్ బీచ్ కాడికి వస్తావేటే. మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అమ్మాయిలందరినీ కవర్ చేసేసింది. మూడు జిల్లాలే కవర్ చేసి ఆ పాటను రాసింది. తీసుకొని టూన్ అయితే శ్రీకాకుళం ప్రాంతంలో వేరే అతను ఇచ్చింది. శ్రీకాకుళం నుంచి చాలా పాటలు సేకరించిన పాటలు.
అసలు ఏంటి కాంట్రోవర్సీ ఇప్పుడు పల్సర్ బైక్ రమణ గారికి మీకు వస్తున్న ఇష్యూ ఏంటి పొట్టిదాయ కదమ్మ గట్టిదాయ సాంగ్ సంబంధించి ఒక చిన్న ఇష్యూ అయితే స్టార్ట్ అయ్యిందని తెలిసింది ఏంటి ఆ ఇష్యూ ఏంటి విషయం అంటే మధ్యలో కొండని గారి మధ్యనే స్టేజ్ షోలో మన విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాల్లో చేసేటప్పుడు ఆ పాటని ఎక్కువ స్టేజ్ మీద ఉపయోగించేవారటండి ఆ పాట కొండని గారికి నచ్చడం వల్ల డీలో తీసుకెళ్లారు మల్లెమాలకు తీసుకెళ్ళి ఈ పాట నాతో శ్రద్ధాదాస్ గారి పైన శేఖర్ మాస్టర్ గారి పైన ప్రదీప్ అన్న పైన ఐపిరాది గారి పైన రాయించుకుంటారు ఈ పాటకి లిరిక్స్ కూడా ఇంకొక వేరే నవీన్ విల్లూర్ అని అనకపల్ల అబ్బాయి నాకు సపోర్ట్ చేసాడు అబ్బాయి కొన్ని లిరిక్స్ రాశాడు అబ్బాయి ఈ పొట్టదే ప్యారడీ సాంగ్ తర్వాత ఈ పాటని డీలో ఉపయోగించడం వల్ల అది కొంచెం ట్రెండింగ్ అవడం బట్టి ఈ పాట రవందా నాదా అనే కాంట్రవర్సీ వచ్చిందండి యాక్చువల్లీ చెప్పాలంటే రమణ కన్న ముందు పాట నేనే పాడాను పుట్టదే కాదం నేనే పాడాను యూట్యూబ్లో రిలీజింగ్ కూడా నేనే చేశాను చేసిన తర్వాత ఆ పాట పైన నా వాయిస్ని పట్టుకెళ్ళి నా పాటను పట్టుకెళ్ళి వేరే అబ్బాయి అప్లోడ్ చేశాడు ఆ పాటని దానివల్ల అందరికీ తెలిసిపోయింది అనమాట లీక్ అయిపోయింది దాని తర్వాత ఆ పాటను నేను రిమూవ్ చేయించాను స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఆ పాటని డిలీట్ చేయించిన తర్వాత ఆ పాట బయటకు వచ్చింది కాబట్టి తర్వాత మళ్ళీ రమణ తర్వాత రఘు ఎప్పుడైంది స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను అంటున్నావు ఏ ఇయర్లో అయింది కిందటి సంవత్సరం సంవత్సరం 2022లోనే కరెక్ట్ గా మన వినాయక చవితి ముందులో స్టార్టింగ్ లోనే ఈ పాటని కాంప్రమైజ్ అంటే పాటని మనం వాయిస్ తో పెట్టాడు కాబట్టి ఆ పాటను తీసేమన్నాడు తీసేమంటే మనోడు ఏమన్నాడంటే ఆ పాటను తీయకపోతే మేము 100,000 రూపాయలు ఇచ్చేమను అతన్ని సాంగ్ అందులో అప్లోడ్ చేసుకుంటే నా వాయిస్ తో ఓకే సురేష్ ఈ పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయి సాంగ్ వచ్చి చాలా దాదాపు 1 ఇయర్ అయిపోతుంది అప్పుడు నీకు రైజ్ అవన్ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఇప్పుడు కాంట్రవర్సీ రావడానికి కారణం ఏంటి అదే మేడం కాంట్రవర్సీ అంటే ఇప్పుడు డీలో నేను పాడడం బట్టి పాట రవందా నాది అనేసి అడుగుతుంటారు మేడం ఛానల్స్ అన్ని ఉన్నాయి మరి ఒరిజినల్ గా నేను పాడిన పాట నేనే చెప్పుకోవాలి కదండి మరి ఒరిజినల్ గా సాంగ్ నీది అంటున్నావు దీనికి సంబంధించి కాపీ రైట్స్ గానీ దీనికి సంబంధించి యాక్ట్ గానీ ఏమైనా నువ్వు రిజిస్టర్ చేసుకున్నావా మరి లేకుండా నువ్వు ఎలా ఆరోపిస్తున్నావు ఒకటి మేడం ఈ జానపదం ఉత్తరాంధ్ర జానపదంలో రిజిస్టర్ అనేది ఏమి ఉండదండి ఎవరు పాడిన పాటలు ఇప్పుడు మాకు ఛానల్స్ ఉండేవి 3 ఛానల్స్ ఉన్నాయండి అది రెలార్ రెలార్ మన రమణ గారిది రఘుది నాది మంచి ఛానల్ అంటే ఇప్పుడు ఛానల్ ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ఛానల్స్ కూడా పెట్టుకుంటారు అనమాట ఉంటే ఈ ఛానల్ నుంచే రిలీజ్ అవుతాయి ఎవరు కూడా రిజిస్టర్ చేయించుకున్న పాటలు ఏం కాదు అందరూ సేకరించిన పాటలు అందులో కొన్ని ఆ పాట సేకరించిన పాటలు ట్యూన్ మార్చి లిరిక్స్ మార్చి పాడుకున్న పాటలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీ దగ్గర నేను సేకరించిన పాట నేను ట్యూన్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అలా పాడడం కరెక్ట్ కాదు అదే నేను అంటుంది అలా పాడకూడదు ఓకే మరి వాళ్ళు అంటే పల్సర్ బైక్ రమణ కొన్ని సాంగ్స్ ద్వారా తనకంటూ ఫేమ్ తెచ్చుకున్నారు మరి నీ దగ్గర కూడా ఇంత టాలెంట్ ఉంది మంచి పాటలు పాడుతున్నావు జానపద గీతాలు పాడుతున్నావు మరి నీ టాలెంట్ ని ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు అంటే ఇది ఎలా వస్తుంది అంటే కేవలం రమణకి ఒక మంచి ఫ్రేమ్ వచ్చింది ఆ కుస్తోనే ఈ మధ్య నువ్వు ఈ ఇష్యూ స్టార్ట్ చేసావని విమర్శలు అయితే వస్తున్నాయి మరి దానికి నీ సమాధానం అందుకే నేను కూడా వీటి పైన మాట్లాడదలుచుకోలేదండి యాక్చువల్గా ఎందుకంటే పాపం పాటలు వచ్చి చాలా రోజులు అయిపోయింది మనం మాట్లాడితే అతని మీద ఇష్టంలోకి ఏదో మాట్లాడుతుండ్రు అనే భావన కూడా కలగొచ్చు సో కాబట్టి అందు గురించి నేను దాని గురించి మాట్లాడదు కానీ పుట్టదే పాట అయితే వాస్తవంగా నేనే పాడాను అది రమణ గారికి కూడా ఆ విషయం తెలుసు కావలిస్తే మీరు ఫోన్ చేసి అడగవచ్చు అతను అడిగితే అతనే చెప్తారు ఆ పాట గురించి ఏమైంది ఆ పాట అతను రికార్డింగ్ చేసిన పాటని నేను ఆఫ్ చేయించడం వల్ల రమణ గారు కూడా ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసిన తర్వాత తర్వాత మధ్యలోకి రెలార్ రెలార్ రఘు వచ్చి ఆ పాటను అప్లోడ్ చేసిన తర్వాత నేను రెలార్ రెలార్ రఘును కూడా ఆ పాటను అడిగాను నువ్వు ఎందుకు బ్రదర్ అప్లోడ్ చేసావు అంటే నేను వాళ్ళ దగ్గర సేకరించాను వీళ్ళ దగ్గర సేకరించాను నేను నువ్వు నీకు ఈ పాట పాడడం రాదు నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ పాట నీదేట అనేటట్టు అతని నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా పలసర బండి అతని నుంచే స్టార్ట్ అయింది పుట్టదే పాట కూడా రఘు నుంచే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అతని నుంచే మిగతా వాళ్ళు కూడా పాటలు కాపీ చేయడం మొదలు పెట్టి యాక్చువల్గా రఘు అనే వ్యక్తి వేరే వాళ్ళ పాటలు అందరినీ కాపీ మరి అంటే ఇలాగ ఒక లిరిక్స్ ఒకరు కాపీ చేసుకోవడం ఒకరి పాటలు ఇంకోళ్ళు పాడేసుకోవడం ఇది ప్రాబ్లం అవుతుంది కదా దీని దీనికి గురించి మీరు ముందుకు ఏ విధంగా వెళ్తున్నారు ముందుకంటే ఇక్కడ నుంచి ఇలాంటివి జరగకూడదు మేడం ఇలాంటివి జరిగితే ఈసారి మరి డైరెక్టర్గా ఎవరి పాటను వాళ్ళు స్టేషన్లోకి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవడం ముందుగా సంప్రదించి ఎస్ఐ గారినో లేకపోతే ఎవరినో జిల్లాలో వ్యక్తులు ఎవరినైనా సంప్రదించి పాట నాదని చెప్పేసి రిజిస్టర్ చేయించుకుని తత్ పాటలు రికార్డింగ్ చేయాలి లేదంటే మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుద్ది ఇప్పుడు నేనున్నాను అనుకో నా ఛానల్లో పాటని ఇప్పుడు రఘు అవ్వచ్చు లేకపోతే రావణ అవ్వచ్చు ఆ పాటను మళ్ళీ లిరిక్స్ మార్చి పాడవచ్చు లేదా రఘు ఛానల్లో నుంచి నా పాటలు నేను కూడా రికార్డింగ్ చేసి చేయొచ్చు మిక్సింగ్ చేసి కానీ అది బాగోదండి ఎవరు పాటలుకుంటే బాగుంటుంది మంచి పేరు వస్తుంది ఎవరికి నియమాలకు వస్తుంది ఇప్పుడు రమణ గారికి మీకు పరిచయం ఎలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కాదండి నాకు ఈ కళారంగంలో నేను 2019లో ఎంటర్ అయ్యాను తర్వాత నుంచి నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్లో వీళ్ళందరికన్నా కొంచెం బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా నాతో అంత మేమందరం అలా కాంటాక్ట్ అయ్యాం కళాకారులనే అందరం ఒక గూటుకు వస్తాం కదండి అలాగే ఓకే మీ ఇద్దరు బాగా సరదాగా ఉంటారు సరదాగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం అందులో
ఏమన్నప్పుడు రమణ ఫేమ్ అయ్యాడు మేడం, బాగా ఫేమ్ అయ్యాడు. సో రమణ లా కూడా మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తే, రమణ లా కూడా చాలా మంది తయారవడానికి చాలా మంది అవకాశాలు ఉన్నారు. చాలా మంచి మంచి టాలెంట్ ఉన్న కళాకారులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ రమణాన్ని కూడా నేను చెప్పదలి ఏంటంటే, ఈ విషయాన్ని బాగా అందరినీ క్లోజ్గా చేసుకొని పాటలు, మనం అందరం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి మన విజయనగరం నుంచి నువ్వు ఒక్కడో కలిసి చాలా రాష్ట్రాల్లో చాలా మంచి దేశాలు కూడా వెళ్ళి మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చావు కాబట్టి నీలాగ కూడా మాలాంటి వాళ్ళకి కూడా అవకాశాలు నువ్వు కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రమణన్న ఇప్పుడు మనందరమీ కూడా మనం ఒక తల్లి బిడ్డ లాంటి వాళ్ళమి. మన ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ లేదా మన విజయనగరం ప్రాంతం నుంచి కానీ ఇలాంటి మంచి మంచి పాటలు పాడి జనాలు మనం ఎంతో ఉర్రోతులు పోగించవలసిన అవసరం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నువ్వు కూడా మాలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ మాలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే మన విజయనగరం పేరు కానీ మన ఉత్తరాంధ్ర జిల్లాల పేరు కానీ మంచి మారుమరుగు అవకాశం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సురేష్ సుమన్ టీవీతో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తను విన్నవించుకుంటుంది ఏంటంటే, తనలాంటి వాళ్ళు ఎంతో మంది విజయనగరం జిల్లాకు సంబంధించి ఎంతో మంది జానపద గేయాలను పాడేవారు, రచించేవారు, అలాగే లిరిక్స్లు కూడా ఉన్నారు. మా అందరు కూడా ఒక అవకాశం కల్పిస్తే విజయనగరం పేరుని మరింత భారం రోగేలా కృషి చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాసం, పద్మ సుమన్ టీవీ, విజయనగరం.